హాయ్ ఎవ్రీవన్. సో చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తాను. సో మనం ఈరోజు పాలిష్ కుకీస్ ట్రై చేద్దాం. దీనికి నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే రాస్బెర్రీ జామ్ ట్రై చేస్తున్నాను ఇంట్లోనే. సో నా దగ్గర ఫ్రోజన్ రాస్బెర్రీస్ ఉన్నాయి. సో వాటిని 2 కప్స్ తీసుకున్నాను, 2 కప్స్ రాస్బెర్రీస్. సో ఫస్ట్ వాటిని హీట్ వెయిట్ చేసి బాగా మ్యాష్ అయ్యేంత వరకు కుక్ చేయాలన్నమాట. మ్యాష్ అవ్వకపోతే మనమే మ్యాషర్తో కుక్ చేయాలి. చేసిన తర్వాత 2 కప్స్ రాస్బెర్రీస్కి, మీరు రాస్బెర్రీస్ బదులు ఇప్పుడు స్ట్రాబెర్రీ సీజన్ నడుస్తుంది కాబట్టి స్ట్రాబెర్రీస్ కూడా తీసుకోవచ్చు. 2 కప్స్ రాస్బెర్రీస్కి నేను 1.5 కప్ షుగర్ యాడ్ చేశాను. సో షుగర్ వేసిన తర్వాత ఫస్ట్ బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి అది దగ్గర పడేంత వరకు, ఆ కన్సిస్టెన్సీ నేను చూపిస్తాను ఎలా చెక్ చేయాలి అని చెప్పి, దగ్గర పడేంత వరకు దాన్ని కుక్ చేస్తూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో ఈ జామ్ ప్రిపేర్ చేయడానికి మనకి మినిమం 1 అవర్ పడుతుంది. సో ఇలా ఫోమ్ ఫామ్ అయినప్పుడు పైన దాన్ని తీసేస్తూ ఉండాలి, మిక్స్ చేసేయొద్దు దాన్ని. యాక్చువల్లీ వీటిని పాలిష్ క్రిస్మస్ కుకీస్ అంటారనమాట. మీరు ఇంట్లో జామ్ ప్రిపేర్ చేయకపోయినా బయట మనం మిక్స్ ఫ్రూట్ జామ్ అరే నీ జామ్ మీరు నచ్చింది కొనుక్కొని దాంతో కూడా ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ 1 లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేస్తున్నాను. మనం ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ ఏమి యాడ్ చేయం కాబట్టి లెమన్ యాడ్స్ యాజ్ ఎ ప్రిజర్వేటివ్ హియర్. సో 1 లెమన్ జ్యూస్. సో ఇప్పుడు మనం ఎలా కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలో చెప్తా అన్నా కదా. సో ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని మళ్ళీ ఒక చిన్న కొంచెం జామ్ యాడ్ చేసినప్పుడు అది వాటర్లో అలా డిజాల్వ్ అవ్వకూడదు. అంటే ఇంక ఇప్పుడు డిజాల్వ్ అయ్యింది కాబట్టి దాన్ని ఇంకా కుక్ చేయాలి మనం. సో ఇది ఇంకో 15 మినిట్స్ అవుతా ట్రై చేస్తున్నాను. ఇప్పుడు చూసారంటే అది వాటర్లో అంత తొందరగా డిజాల్వ్ అవ్వట్లేదు. ఇది ఇంకో 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు చూసారంటే ఎక్కడ వేసింది అక్కడే ఉంది. మనం మామూలుగా బెల్లం పాకం షుగర్ పాకం పట్టినప్పుడు అంటాం కదా ఉండ పాకం లాగా రావాలి అలా అన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం ఇంకొక 3-4 మినిట్స్ కుక్ చేసి స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి. మీరు ఇంకా దగ్గర పడేంత వరకు కుక్ చేశారు అంటే అది చాలా గట్టిగా అయిపోతుంది. ఇది స్టవ్ స్విచ్ ఆఫ్ చేసిన ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇది ఒక 1/2 అవర్ తర్వాత బాగా చల్లారిన తర్వాత ఇంకా అలా జామ్ కన్సిస్టెన్సీకి రావడం స్టార్ట్ అయింది, అలా దగ్గర పడుతూ ఉంటుంది. మీరు మీలోపు ఏం చేయొచ్చు అంటే ఏ బాటిల్లో అయితే గ్లాస్ బాటిల్ ప్రిఫర్ చేయండి, ఇలా ఏ బాటిల్ అయితే తీసుకుంటారో దాన్ని స్టెరిలైజ్ చేయండి. అంటే వేడి నీళ్ళల్లో కొంచెం సేపు బాయిల్ చేసి తర్వాత ఆరబెట్టండి. వాటర్ డ్రాప్స్ లేకుండా ఫుల్గా ఆరబెట్టండి. ఆరబెట్టిన తర్వాత ఆ బాటిల్స్లోకి ఈ జామ్ని తీసుకొని స్టోర్ చేసుకోండి. సో ఈ జామ్ ఆల్మోస్ట్ 1.5 మంత్స్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే. అంటే 30 స్పూన్స్ కానీ 30 నైఫ్స్ కానీ పెట్టకుండా అంటే 1.5 మంత్ వరకు బాగుంటుంది. సో జామ్ ఫస్ట్ స్టోర్ చేసుకొని దాని తర్వాత మీరు రివర్స్లో తిప్పి పెట్టండి కాసేపు, ఎందుకంటే ఒక వాక్యూమ్ లాగా ఫామ్ అయ్యి సీల్ అవుతుంది అన్నమాట. సో అలా పెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మీరు ఎప్పుడు బాటిల్లో వేయాలంటే ఫుల్గా జామ్ చల్లారిన తర్వాతే వేయాలి. సో ఇప్పుడు మనం కుకీస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. సో నేను ఒక బౌల్లో 1 కప్ రూమ్ టెంపరేచర్ బటర్ తీసుకున్నాను. అరౌండ్ 130 గ్రామ్స్ క్రీమ్ చీజ్ తీసుకున్నాను. ఇప్పుడు క్రీమ్ చీజ్ అయితే మనకి ఈజీగానే దొరుకుతుంది, బిగ్ బాస్కెట్లో దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. సో ఈ 2 బాగా మ్యాష్ చేసుకోండి. క్రీమింగ్ అంటారు దీన్ని యాక్చువల్గా. సో ఈ 2 బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి విస్క్తో మిక్స్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత తర్వాత స్పాచ్యులా తీసుకొని మిక్స్ చేయడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు క్రీమింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అది బాగా మిక్స్ అయిన తర్వాత మనం వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటాం. నేను స్ప్రిగ్ది వాడుతున్నాను. బడ్జెట్లో మనకి ఈజీగా మంచి క్వాలిటీ వెనీలా స్ప్రిగ్ది. సో ఒక 1 టీ స్పూన్ వరకు యాడ్ చేయండి. ఒక
తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. బటర్ క్లంప్స్ లేకుండా, ఏమీ క్లంప్స్ లేకుండా ఫుల్గా బాగా మ్యాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి స్పాచులాతో. ఆర్ మీ దగ్గర విస్క్ ఉన్నా, బ్లెండర్ ఉన్నా కానీ దాంతో కూడా ట్రై చేయొచ్చు. ఎక్కువ మరీ ఓవర్గా క్రీమ్ చేయకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోండి. తర్వాత నేను 1 కప్ ఆల్ పర్పస్ ఫ్లార్ అంటే మైదా యాడ్ చేస్తున్నాను. దాన్ని కొంచెం సీవ్ చేసుకొని వేసుకోండి, ఎందుకంటే కొంచెం ఎయిర్ ఇన్కార్పొరేట్ చేస్తుంది కొంచెం, అప్పుడు మనకి డో లైట్గా ఉంటుందన్నమాట. సో 1 కప్ మైదా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఒక స్పాచులాతో, కుదిరితే స్పాచులాతో మిక్స్ చేసుకోండి. లేకపోతే యూ కెన్ యూజ్ యువర్ ఓన్ హ్యాండ్ యాజ్ వెల్, చేత్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ మరి చపాతీ పిండిలా కాకుండా లైట్గా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు కుదిరితే ఒక 10 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టుకోండి. లేదు అంటే అలానే డైరెక్ట్గా కూడా వర్క్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, నేను కింద ఒక బేకింగ్ షీట్ పార్చ్మెంట్ పేపర్ వేసి దాని మధ్యలో మనం కలుపుకున్న డో పెట్టి దానిపైన ఇంకో పార్చ్మెంట్ పేపర్ పెట్టి రోల్ చేస్తున్నాను. సో దీనివల్ల ఏంటంటే మన కింద స్టిక్ అవ్వకుండా, మన కిచెన్ ప్లాట్ఫామ్ మెస్సీ అవ్వకుండా ఉంటుంది. సో దీన్ని మనం స్క్వేర్గా రోల్ చేసుకోండి. లేకపోతే మీకు మొత్తం ఒకేసారి రోల్ చేయడం కుదరకపోతే హాఫ్ హాఫ్ డో తీసుకొని కూడా రోల్ చేసుకోవచ్చు. సో నేను అన్ని సైడ్స్ ఈక్వల్గా వచ్చేటట్టు కట్ చేస్తున్నాను. మళ్ళీ మీరు ఆ డోని మళ్ళీ మిక్స్ చేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. పర్టికులర్ లెంగ్త్ డైమెన్షన్స్ ఏం లేవు, మీరు చూసుకొని కరెక్ట్గా నీట్గా ఉండేటట్టు కట్ చేసుకోవడమే. సో ఇప్పుడు నేను వీటిని స్క్వేర్స్గా కట్ చేస్తాను. నాకు ఈ షీట్లో ఆల్మోస్ట్ 9 స్క్వేర్స్ వచ్చాయన్నమాట. థిక్నెస్ చూసుకోండి, అన్నీ ఒకే రకంగా థిక్నెస్ ఉండాలి. ఒక పక్క పలచగా, ఒక పక్క లావుగా ఉండకుండా థిక్నెస్ ఒక అన్ని రకాలు ఒకేలా ఉండేలా చూసుకోండి. సో ఇప్పుడు నేను వాటిని సెపరేట్ చేసుకున్నాను. సో నేను ఇందాక ప్రిపేర్ చేసుకున్న జామ్ని ఈ, సో మనం డోలో ఏమీ షుగర్ యాడ్ చేయలేదు కాబట్టి మనకి స్వీట్నెస్ అంతా ఈ జామ్ నుంచే వస్తుంది. సో మీరు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద బిస్కెట్ షీట్ దట్ యువర్ టేకింగ్. సో అన్నిట్లో ఇలా సెంటర్లో మీరు ఆ జామ్ పెట్టుకోండి. సో ఇక కొంచెం వాటర్ లాస్ట్ ఎండ్స్లో టిప్స్లో పెట్టుకొని ఆ రెండింటిని అలాగా ఒక పార్సిల్ లాగా పెట్టండి. సో మీకు ఆల్మోస్ట్ ఒక 30 కుకీస్ దాకా వస్తాయి ఈ దీంతో. సో తర్వాత చేసిన తర్వాత మీరు అవెన్లో ఓటీజీ అయితే ఒక 180 డిగ్రీస్ దగ్గర ఒక 20-25 మినిట్స్ బేక్ చేస్తే సరిపోతుంది. సో డౌ కొంచెం క్రిస్పీగా ఉంటుంది. సో స్వీట్నెస్ మనకి జామ్ నుంచి వస్తుంది. తర్వాత తీసిన వెంటనే బయటకు తీసిన ఒక 5 మినిట్స్ తర్వాత మనం షుగర్ పౌడర్ స్ప్రింకిల్ చేస్తున్నాను. కొంచెం అంటే మన పాలిష్ క్రిస్మస్ కుకీస్ రెడీ అయిపోయాయి. చాలా సింపుల్గా ఈజీగా బేక్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చితే కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఏమన్నా మీకు చేంజెస్ చేయొచ్చు అనిపిస్తే దాన్ని కూడా చెప్పండి.